మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం పునరుద్ధరణ అనంతరం మొదటిసారి పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. ముస్లిం సోదరులు వాళ్ల సాంప్రదాయం పద్ధతిలో గజమాలతో పెద్దయ్యను సన్మానించారు. అక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ అభిమానులు తెప్పించిన భారీ కేక్ ను ఆయన కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ లీడర్, క్యాప్ డైరెక్టర్ ఆవుల తిప్పస్వామి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆర్జీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఎంతో అభిమానంగా పలకరించి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు. అందరూ కూడా సంతోషంగా నాతో పాటు మీరు కూడా మీ ఎందులు వేరే వర్గాలని చెప్పి అందరినీ మనసారా దేవుడు కోరుకుంటారు. తప్ప కూడా మీరు కూడా మంచి భవిష్యత్తు ఉండడానికి ఉదయం పొద్దున్న నుండి కూడా కుటుంబ సభ్యులే వదులుకొని చాలామంది కేక్ కట్ చేయడం లేకుంటే హ్యాపీలో లేకుంటే అభిమానంగా వాళ్ళు చూసిందంతా కూడా చేస్తున్నారు. తెలుగుదేశం ప్రతి ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు, నియోజకవర్గ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో నాకు మద్దతు తెలిపినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ కానీ గడాపులో కానీ కళ్యాణం పార్టీ ఆఫీస్లో కానీ మా ఎనంపల్లి ఇంట్లో కానీ అందరూ కూడా కృతజ్ఞత అందరూ తెలిపినటువంటి